అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తిరుపతి జిల్లా ఎస్పీ బదిలీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే పోలీసులు సైతం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సార్, మీరు తిరుపతి ఎస్పీ బదిలీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు ఆమె నిజాయితీగా పనిచేసినందుకు 20 రోజుల్లోనే ఆమెను బదిలీ చేయడమని మేము సూటిగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఆమె ఏదైతే ఎలక్షన్ విధుల్ని సక్రమంగా నిర్వహిస్తాలని ప్రతి ఒక్క అధికారికి కూడా సిన్సియర్గా ఎవరైనా మా ఆచరణ తూచా తప్పకుండా పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా ఏదైతే ఎస్పీ గారు ఆదేశించారో, అలాగే ఏదైతే ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల గురించి ఆమె ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో ఆ దర్యాప్తులో పూర్తిగా ఈమె కనుక్కుంటే వీళ్ళందరి భాగవతాలు కూడా బయటపడతాయన్న ఒక్క ఉద్దేశంతో ఆమెను 20 రోజుల్లోనే బదిలీ చేయడం పట్ల ఈ వైసీపీ యొక్క దుర్మార్గపు చర్య బయటపడతా ఉంది. అంటే అధికారులు మీ అడుగులకు మడుగులు ఒత్తితే వాళ్ళని అలాగే ఉంచుతారు, లేదంటే మీ మాటలు వినకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారా? నేను అభినయ్ రెడ్డి సూటిగా ఒకటే అడుగుతున్నా, అంటే నీ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేదు, నిన్ను డౌన్లోడ్ చేసుకోలేదు అన్న ఉద్దేశంతో ఈ ఎస్పీ గారి బదిలీకి నువ్వు శ్రీకారం చుట్టావా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కానీ ప్రజలు ప్రతిపక్షాలు అందరూ సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజకీయ కుట్ర ఏమీ లేదని చెప్పి వైసీపీ పేర్కొంటారు, దీన్ని ఎలా భావించవచ్చు? ఖచ్చితంగా అండి, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ నాయకుల పైన వేరే వాళ్ళ పైన దాడి చేస్తే వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగింది. బాధితులకి అండగా ఎస్పీ గారు నిలబడడం జరిగింది. వాళ్ళు న్యాయమైన ఇది కూడా పోలీసులు హోంమినిస్టర్గా ఉన్నారు, ఒక మహిళా హోంమినిస్టర్గా ఉండి మహిళా ఎస్పీని 2 వారాల్లో మార్చారంటే ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంతా భావించాలి. ఒక మహిళా హోంమినిస్టరు మహిళల పార్టీ కానీ గౌరవంగా ఉండాలి. కేవలం ఐపీఎస్గా ఉండి 2 వారాల్లో మార్చారంటే ఎంత సిగ్గుపడాల్సింది. ఈరోజు అవినీతి అధికారులందరూ ఏర్పడాల్సింది. నిజాయితీగా ఒకరో ఇద్దరు ఉంటే ఈ వైసీపీ వ్యాపారంలో ఈరోజు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇది పరిస్థితి. అదే ఎస్పీ బదిలీని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులు సైతం వీడిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.